హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తిజాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా. ఫ్రెండ్స్, కొత్త జిల్లా కోర్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇది న్యూ డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. దీని ద్వారా ఏం పొజిషన్స్ పడ్డాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అన్నీ క్లియర్గా అయితే చూసేద్దాం. మీ సొంత ఊర్లో జాబ్ అయితే మీరు సంపాదించుకోవచ్చు. అలాగే దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు అప్లికేషన్ చేసేసి వదిలేయచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకే మెయిల్ వస్తుంది. సో ఇలాంటి పడ్డప్పుడు తప్పకుండా అప్లై అయితే చేసుకుని మర్చిపోండి ఫ్రెండ్స్. వాళ్ళే గుర్తు చేస్తారు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. మీకు ఎదర్ హాల్ టికెట్ కానీ ఇంటికి కానీ లేకపోతే ఉంటుంది. మోస్ట్లీ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్సే ఉంటాయి. సో అంటే డైరెక్ట్గా అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు ఇట్లాంటి జాబ్స్కి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి అయితే తీసేసుకుంటారు. కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. జాబ్స్ నీడీ పీపుల్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి తెలియచేయండి, అప్లై చేసుకోమని చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే తెలుస్తాయి, మేము కూడా మీకు వెంటనే తెలియచేస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా హార్డ్ వర్క్ను కూడా గుర్తించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, యూటిలైజ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. ఓన్లీ 2 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. ఆ 2 డేస్ ఏంటో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన వీడియోని ఫార్వర్డ్ అయితే చేయండి. అండ్ అదర్ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, డిఆర్డిఓ కేల్ అని, వాటర్ అని, వాటర్ డిపార్ట్మెంట్ని పర్మినెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పర్మినెంట్ చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా పర్మినెంట్ జాబ్స్ పడినప్పుడు కూడా వెంటనే ఇలా వీడియో షార్ట్స్ రూపంలో చేసేసి మీకు వెంటనే తెలియజేస్తున్నాము, మీరు మిస్ అవ్వకూడదు అనేది ఉద్దేశంతో. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి కోర్ట్ అటెండెంట్ అటెండర్ పొజిషన్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద పడింది. సో ఈ పొజిషన్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 25/8/2024 5 PM లోపల వాళ్ళకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సబ్మిటెడ్ డైరెక్ట్లీ టు ద అండర్ సైన్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీకు రెమ్యూనరేషన్ 6,000 పర్ మంత్ అయితే ఇస్తారు. దీనికి ఎలా ఎవరికి కావాలి అంటే 7th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి, లేదా 10th క్లాస్ పాస్ అయిపోయిన వాళ్ళు కూడా అర్హులే అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి వీళ్ళకి పంపించాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ 2nd క్లాస్ అని చెప్పేసి రాయండి దాని మీద. సో ఎఫెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే నేము, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము, క్యాస్ట్, కమ్యూనిటీ పర్టికులర్స్ అన్నీ మీవే ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ రాయండి. సో మీకు తెలియకపోతే ఒకవేళ మీరు అప్లికేబుల్ కాకపోతే నాట్ అప్లికేబుల్ అనే పెట్టండి, ఎన్ఏ అని పెట్టండి. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద సర్వీస్ విత్ కాపీ ఆఫ్ ప్రొసీడింగ్స్ అంటే ఎన్ఏ అని పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్ రాసేసి ఇక్కడ విత్ డేట్ మెన్షన్ చేసేసి స్టేషన్ డేటెడ్ సిగ్నేచర్ పెట్టండి. పెట్టేసేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. ఒకవేళ మీకు ఇందులో ఏ స్టెప్లో అయినా తెలియకపోతే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, మేడం ఈ కాలం నేను ఏం ఫిల్ చేయాలి అంటే నేను చెప్తాను ఏం ఫిల్ చేయాలో, అది ఫిల్ చేయండి. బట్ మిస్టేక్స్ అయితే ఫిల్ చేయకండి. అండ్ ఫ్రెండ్స్ ఇలా పైకి వచ్చినట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో. సో జుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ జనరల్ పబ్లిక్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ని తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం నుంచి అయితే వచ్చింది. సో డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేయడానికి. సో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా జిల్లా కోర్ట్స్ యొక్క అటెండర్ కానీ హెడ్ క్లర్క్ కానీ అలా పడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ప్రతిదీ వీడియో చేస్తున్నా నేనైతే, మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని దీప్తి జాబ్ అప్డేట్స్ అని యూట్యూబ్లో కొట్టుకుని మీరు అప్డేట్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు నచ్చితే ఓపెన్ చేసుకుని చూసుకుని అప్లై అయితే చేయండి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ లైక్స్ అనేవి మమ్మల్ని ఎప్పుడూ మోటివేషన్ చేస్తూ ఉంటాయి. Thanks for watching.